ప్రైజ్ ద లార్డ్. ఈ దినము దేవుని మాట. అయితే ఆయన యుగముల సమాప్తియందు తన్ను తానే బలిగా అర్పించుకొనుట వలన పాప నివారణ చేయుటకై ఒక్కసారే ప్రత్యక్షపరచబడెను. హెబ్రీయులకు రాసిన పత్రిక 9:26. లోకము శరీరము సాతాను మీద జయము పొందిన క్రీస్తు మీకు పాపము మీద సంపూర్ణమైన విజయమును వాగ్దానము చేసి ఉన్నాడు. అందునిమిత్తము ఆయన తన్ను తానే సమర్పించుకున్నాడు. పాపమెరుగని ప్రభువు మన కొరకు పాపమై శిలువ మరణమునకు అప్పగించుకొనుట ద్వారా మనకును ఆయనకును మధ్య ఉన్న అడ్డుగోడ పడద్రోయబడెను. దేవుని ప్రకాశమానమైన వెలుగు మన మీద పడెను. దేవుని మహిమ మనలోనికి వచ్చెను. పాపముపై ఆయన జయము పొందుటయే కాక మనకును జయమును ఇచ్చియున్నాడు. మిమ్మును పాపము నుండి విడిపించియున్నాడు. కాబట్టి ఇక మీదట పరిశుద్ధులుగా జీవించండి. మీ అవయవములను నీతికి దాసులుగా అప్పగించుకునండి. అప్పుడు రక్షణానందమును నిత్యము మీరు కాపాడుకొనెదరు. దేవునికే మహిమ కలుగునుగాక. ఆమెన్.